మధ్యాహ్నం 1 గంటకు జరిగే తెలంగాణ క్యాబినెట్ భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ రద్దు ప్రకటిస్తారా, ముందస్తు ఎన్నికలపై సీఎం ఏం చెబుతారు అన్నది క్యాబినెట్ భేటీలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు ముందు జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలు చర్చించే అవకాశం ఉంది. ఉద్యోగాల భర్తీ, పెన్షన్ల పెంపు, వివిధ సామాజిక వర్గాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణంతో పాటు గతంలో కొన్ని శాఖలు తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. మళ్లీ టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎలాంటి హామీలు ఇవ్వాలన్న దానిపైన చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎన్నికల మూడ్లో ఉన్న సీఎం కేసీఆర్ ప్రజలపై ఎలాంటి వరాలు కురిపిస్తారన్న దానిపైన కేబినెట్ భేటీలో క్లారిటీ రానుంది. ₹25 లక్షల నిర్వహిస్తున్న అతి భారీ సభకు ముందు అంత హడావుడిగా కేబినెట్ భేటీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది జనంలో మెదులుతున్న సందేహం. ఉద్యోగులకు మధ్యంతర భృతి, పెన్షన్ పెంపు లాంటి అంశాలపైనే కేబినెట్లో చర్చ ఉంటుందని చెబుతున్నా అంతకు మించి కీలక నిర్ణయాలు వెలువడొచ్చనే అంచనాలున్నాయి. ఆ నిర్ణయాలకు కొనసాగింపుగానే కొంగర కళాన్ వేదిక కేసీఆర్ ముందస్తు శంఖారావం పూరిస్తారని టాక్ నడుస్తోంది. కేబినెట్ భేటీకి సంబంధించిన మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ మార్గం శ్రీనివాస్ అందిస్తారు. మార్గం, 1 గంటకు కేబినెట్ మీటింగ్ జరగనుంది అంటున్నారు, సో అందరికీ దాదాపుగా ఒక అంచనాకైతే వచ్చేశారు, ముందస్తు ప్రకటన వెలువడే అవకాశం ఉంది సాయంత్రం అంటున్నారు, దానికి సంబంధించిన డిసిషన్స్ తీసుకునే అవకాశం ఉందా? ప్రణీత్, మరికాసేపట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ప్రస్తుతం ప్రగతి భవన్ చేరుకున్నారు, మంత్రులందరూ కూడా ప్రగతి భవన్కి వస్తున్నారు. ముఖ్యంగా ఇప్పటికే రాజకీయ వర్గాల్లో కూడా చాలా ఉత్కంఠ రేపుతుంది. ప్రగతి నివేదన సభ ముందు కేబినెట్ సమావేశం ఎందుకు పెట్టారు, ఇదే చివరి కేబినెట్ సమావేశంగా ఉంటుందా లేకపోతే మరొక కేబినెట్ సమావేశం పెడతారనేది మాత్రం చాలా చర్చనీయాంశంగా మారింది. మంత్రులు అయితే ఒక క్లారిటీకి వచ్చారు, ఇది కాకపోతే నెక్స్ట్ మొత్తానికైతే అసెంబ్లీ రద్దు చేయడం ఖాయం, డిసెంబర్లో ఎన్నికలు వెళ్లడం కూడా ఖాయంగా కనబడుతుంది అనేది మాత్రం మంత్రులు తమ అంతర్గత సంభాషణలో వెల్లడిస్తున్నారు. అటు పార్టీ క్యాడర్ కూడా ఇదే అభిప్రాయానికి వచ్చింది. ఇక రాజకీయ పక్షాలన్నీ కూడా అటు కాంగ్రెస్ అదేవిధంగా బీజేపీ ఇతర రాజకీయ పక్షాలన్నీ కూడా అదే ఉద్దేశంతో ఉన్నాయి. మొన్నటి వరకు కూడా ముందస్తు వాతావరణం ఉన్నప్పటికీ కూడా రద్దు చేస్తారా లేదా అనే ఒక డౌట్ ఉన్నప్పటికీ కూడా అమిత్ షా హైదరాబాద్కు వచ్చి బీజేపీ నేతలతో కలిసి ముందస్తుకు సిద్ధం కండని చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా అసెంబ్లీ రద్దవుతుంది. అది ఈ రోజు నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా సెప్టెంబర్ 6ననే వెల్లడిస్తారనే ఒక అభిప్రాయం కలుగుతుంది. సెప్టెంబర్ 6న అసెంబ్లీని రద్దు చేస్తారు, అదే రోజు గవర్నర్కు వెళ్లి అసెంబ్లీని రద్దు చేస్తున్నట్టుగా గవర్నర్కు చెప్తారనేది కూడా ఒక వాదన అయితే వినిపిస్తుంది. సో మొత్తానికైతే ఎన్నికల మూడ్లోకి తెలంగాణ సర్కార్ వెళ్ళింది. అదే అంశాన్ని ఈ రోజు ప్రగతి నివేదన సభలో చెప్పబోతున్నారు. ప్రగతి గత 50 నెలల కాలంలో దాదాపు 450 పైగా నిర్ణయాలు తీసుకున్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన అంశాలతో పాటు మేనిఫెస్టోలో పెట్టని అంశాలకు కూడా చాలా అధిక ప్రాధాన్యత ఇచ్చారు. లేటెస్ట్ గా ఇటు రైతు బంధు, రైతు బీమా, కంటి వెలుగు స్కీమ్స్ కూడా కంటిన్యూస్ గా కొనసాగుతున్నాయి. సో ప్రజలంతా కూడా పాజిటివ్ మూడ్ లో ఉన్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళితేనే తెలంగాణ సర్కార్ మరోసారి అధికారంలోకి వస్తుంది, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అనే ఒక భావన ముఖ్యమంత్రి కేసీఆర్ లో ఉంది. ఒకవేళ అటు అసెంబ్లీ ఇటు పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే మాత్రం
ఖచ్చితంగా కొద్దిగా ప్రతికూల వాతావరణం ఒక మేలో ఉంటుంది కాబట్టి ఇప్పుడైతేనే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీకి డోకా ఉండదు, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాము. ఇదే అంశాన్ని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తుకు రెడీ అవుతున్నారు. ఈ రోజు జరిగే సభలో ఈ 450 నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాం, ఏ విధంగా వాటి అమల్లో ఉంది, ప్రజలకు ఏ మేర సంతృప్తి లెవెల్స్ వరకు రీచ్ అయ్యాము, అభివృద్ధి ఏ విధంగా కొనసాగుతుంది, ఏ రంగాల్లో తాము అభివృద్ధి చెందాము, దేశంలోనే ఒక ధనిక రాష్ట్రంగా పేరున్న తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తుంది, దేశానికి ఒక ఆదర్శ రాష్ట్రంగా చెప్పుకుంటున్న కేసీఆర్ అదే అంశాన్ని మరొకసారి ఈ ప్రగతి నివేదన సభలో ప్రజలందరికీ కూడా తన యొక్క హామీలన్నింటినీ కూడా రేపు అసెంబ్లీని రద్దు చేస్తే ఏ విధంగా మరొకసారి మాకు అవకాశం ఇవ్వాలని కూడా ప్రజలకు చెప్పబోతున్నారు. అందుకోసమే ఈరోజు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ సభకు కూడా అన్ని వైపులా ఇప్పటికే సభకు కూడా చేరుకుంటున్నారు. ప్రగతి నివేదన సభలో ఏ అంశాలు చర్చిస్తారు, ఏం చెప్పబోతున్నారనేది ఈరోజు మంత్రివర్గంలో కూడా చర్చించి దానికి ఒక ఆమోద ముద్ర వేస్తారు. ఇక కీలకమైన అంశానికి వస్తే నిన్న విద్యుత్ ఉద్యోగులకు 35% పీఆర్సీ ప్రకటించారు. ఈ రోజు కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. తమకు కూడా 27% మధ్యంతర వృత్తి ప్రకటిస్తారనే ఒక ప్రకటిస్తారా లేకపోతే ఏం చేస్తారనే దానిపైన ఉద్యోగులందరూ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఖచ్చితంగా టీఆర్సీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. అందుకన్నా ముందుగానే ఈ రోజు మధ్యంతర వృత్తి ప్రకటిస్తారు. కేబినెట్ భేటీ అయిన తర్వాత నేరుగా 5.5 గంటలకు హెలికాప్టర్లో ఇక్కడి నుంచి వెళ్ళి ప్రగతి నివేదన సభకు వెళ్తారు. 6:30కు రీచ్ అవుతారు. 6:30కు కేసీఆర్ ప్రసంగం ఉంటుంది. 6:30కు అశేష ప్రజానీకాన్ని ఉద్దేశించి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తను ఈ 50 నెలల కాలంలో చేసిన పనులు, ఇక రాబోయే పనులు చెప్పబోతున్నారు. మొత్తానికైతే ముందస్తు రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రతిపక్షాలన్నీ కూడా కేసీఆర్ ఈ సభలో వెళ్తున్నారనేది వివరించాలి. ఈ ఏవైతే మేనిఫెస్టోలో హామీ ఇచ్చారో ఆ హామీలు అమలు ఏమైందని కూడా కేసీఆర్ తప్పకుండా ప్రజలకు చెప్పాలనే ఒక డిమాండ్ ప్రతిపక్షాలు అనిపిస్తుంది. సో అటు ముందస్తుకు వెళ్లడం, ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, ఇటు ప్రతిపక్షాలకు సవాలు విసరడం, ఈ అన్ని అంశాలపై కూడా ఈ రోజు క్లారిటీ రాబోతుంది. మొత్తానికి సెప్టెంబర్ 10 లోపటే అసెంబ్లీ రద్దు చేస్తేనే డిసెంబర్లో ఆ 4 రాష్ట్రాలతో పాటు ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. మధ్యప్రదేశ్, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఈ ఎన్నికలతో పాటు తెలంగాణకు ఎన్నికలకు రావాలంటే సెప్టెంబర్ 10 లోపల అసెంబ్లీ ఖచ్చితంగా రద్దు చేయాలి, ఎన్నికల కమిషన్కు నివేదించాలి. ఎన్నికల కమిషన్ అక్టోబర్లో ఈ రాష్ట్రాలతో పాటుగా నోటిఫికేషన్ ఇస్తుందా లేకపోతే విడిగా తెలంగాణకు నోటిఫికేషన్ ఇస్తుందా అనేది మాత్రం వేచి చూడాలి. ప్రస్తుతానికైతే రాష్ట్రంలో అన్ని రాజకీయ పక్షాల్లో ముందస్తు వేడి నెలకొంది. ఖచ్చితంగా డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయని మాత్రం మంత్రులు అంతర్గత సంభాషణలో వివరిస్తున్నారు. అధికారికంగా మాత్రం ఇంకా రావాల్సి ఉంది ప్రణీత్. రైట్ మార్గం.